సినిమా సూపర్ హిట్ గా నిరూపించారండి. ట్రిపుల్ ఆర్ ప్రొడక్షన్ ఇది మాత్రం నెంబర్ 1 సినిమా అండి. బాన్ సినిమా చాలా బాగుంది. ఎన్టీఆర్ యాక్షన్ సూపర్. రామ్ చరణ్ కూడా పర్లేదు, బాగా చేశారు ఇద్దరు, బాగా చేశారు. ఫైట్స్ బాగున్నాయి, ఎన్టీఆర్ రామ్ చరణ్ ఫైట్ బాగున్నాయి. సేమ్ అట్లే నాట్ నాట్ సాంగ్ కూడా చాలా సూపర్ ఉంది. హైలైట్స్ ఇద్దరు బాగా చేశారు, ఇద్దరు డాన్స్. రాజమౌళి మార్పు కనపడింది కానీ ఇంకా కనపడాలి కొద్దిగా, అంత బాగుంది కానీ ఇంకా రాజమౌళి ఇంకా ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు, అంత ఇంకా కాదు. బాగుంది సినిమా, చాలా బాగుంది. రీచ్ అయింది కానీ ఇంకా బాహుబలిలో చూసుకుంటే సినిమా అయితే ఇద్దరు చాలా బాగుంది. అవుట్ ఆఫ్ ఫైవ్. ఇండియన్ మూవీకి నెక్స్ట్ లెవెల్ సినిమా సూపర్ చెప్తే నాకు. ఇండియన్ మూవీకి నెక్స్ట్ లెవెల్ సినిమా ఇది, అది ఇండియన్ మూవీ కాదు నెక్స్ట్ లెవెల్. సూపర్ గా ఉన్నాయి, అన్నీ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. ఒకటి కాదు అన్ని ఎన్టీఆర్ హైలైట్ సినిమా. రామ్ చరణ్ లాస్ట్ ఫైట్ లో సూపర్ చేశాడు, ఇద్దరు కూడా ఎవరు కాళ్ళే, ఇద్దరు చాలా బాగా చేశారు, ఎక్సలెంట్ ఉంది. యాక్టింగ్ అదూర్స్, అసలు ఎన్టీఆర్ నాటు నాటు సాంగ్ స్టెప్ వేస్తే మాత్రం లేచి నిలబడాలి, అట్లుంటే సూపర్. జై ఎన్టీఆర్. ప్రతి రామ్ చరణ్ ఫ్యాన్ మీసం తిప్పుకోవాలి. బాగుంది బాగుంది. చాలా సూపర్ గా ఉంది, ఒక్కొక్క డైలాగు ఒక్కొక్క సీను గూబ్జన్స్ వచ్చే విధంగా ఉంది. చాలా చాలా సూపర్ అండి. అసలు రాజమౌళి ఏంటండి, మొత్తం భారతదేశాన్ని గడగడలాడించే విధంగా సినిమా తీశాడు. ఒక్కొక్క సీను చాలా 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 గూబ్జన్స్ వచ్చే విధంగా ఉంది. చాలా సూపర్ అండి. బ్లాక్ బస్టర్, మళ్ళీ చరిత్రను తిరగరాస్తుంది, అది రాజమౌళి సాధ్యము. జై ఎన్టీఆర్, ఎన్టీఆర్ కూడా చాలా చాలా సూపర్ చేశాడు, ఇద్దరు కూడా చాలా సూపర్ ఉందండి మూవీ, బ్లాక్ బస్టర్ మూవీ. ఎన్టీఆర్ సూపర్ అన్న, సినిమా సూపర్ హిట్ మామూలే లేదు, పర్ఫార్మెన్స్ బాగుంది, పర్లేదు. బ్లాక్ బస్టర్ ఈ సినిమా చూసినాక రాజమౌళికి ఫ్యాన్ అయిపోయినా, బాహుబలి అనుకున్నా దానికి మించి ఉంది సినిమాకు. ఒంగ్యంగి కాదు, తొక్కు జనాలు తొక్కుకుంటా పోయినా టికెట్లు తెచ్చుకొని సినిమా చూడాలి, అంత అద్భుతంగా ఉంది. ప్రతి 5 మినిట్స్కి ఒక గూస్ బాంబ్స్ వస్తాయి సినిమాలో, ప్రతి సీన్ హైలైటే, ఇది హైలైట్ అది హైలైట్ అని లేదు. ఇద్దరు హీరోగాలు కూడా సూపర్ ఉన్నారు. ఇంకా ఎన్టీఆర్ టైగర్తో పోరాడతాడు, కానీ టైగరే ఎన్టీఆర్తో పోరాడట్లేదు, రెండు టైగర్ పోరాడినట్లు ఉంటుంది. ఎన్టీఆర్ యాక్టింగ్ సూపరు, రామ్ చరణ్ కూడా సూపర్ ఉన్నాడు. సినిమా చాలా బాగుందండి. ఈ సినిమా ద్వారా ప్రతి హీరో కాంబినేషన్లో మంచి మెసేజ్ ఇచ్చారు రాజమౌళి గారు. రాజమౌళి ఎక్కడ నేను పేరు ఒకసారి నిలబెట్టుకుంటున్నాను. బ్రేస్ యువర్సెల్ఫ్.